గత వారం రోజుల క్రితము తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ నడిబొడ్డున డాక్టర్ ప్రీతి హత్య జరిగిన విషయం అందరికి తెలిసిందే। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చలు పార్టీ పరంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం। తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఏ సంఘటన జరిగినా ముందుగా స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ, స్పందించే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు। వాస్తవం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేక అత్యాచారాలు అనేక హత్యలు జరిగేవి। తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటక మనం ప్రశాంతంగా ఉంటాం, మన బతుకులు మనం బతుకుదాం, సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం। తెలంగాణ రాష్ట్రం ఏర్పడదే మహిళల వంట మార్పు నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం మహిళల యొక్క కన్న పేగులు తెచ్చి అలా బలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది। కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏం జరిగిందంటే 6 సంవత్సరాల పసిపాప నుంచి 60 సంవత్సరాల ముసలోళ్ళు కూడా కనీసం ప్రాణరక్షణ లేకుండా బయటికి వెళ్ళినటువంటి మహిళలు తిరిగి ఇంటికి వస్తారా, ఏ బీఆర్ఎస్ తోడు రేపు చేస్తాడు, ఏ ఎంఐ పాయింట్ తోడు ఎత్తుకపోతాడని చెప్పి ఒక భయానక వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు బతుకుతున్న విషయం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది। మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం, మనం జూబ్లీ హిల్స్ లో ఒక అమ్మాయిని ఎంఐ పార్టీ గుండగాళ్ళు కార్లో రేప్ చేసిన సంఘటన మీద కనీసం ముఖ్యమంత్రి స్పందించలేదు, దాని మీద చర్యలు లేవు। నిర్మల్లో మైనర్ బాలిక మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సాజిదో వజీదో ఎవడో ఫాల్ట్ గాడు రేప్ చేస్తే కూడా కనీసం దాని మీద స్పందించిన దాఖలాలు లేవు। ఇవాళ ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే సోదరుడు యొక్క నిర్వాకం వల్ల ఒక కుటుంబమే ఆత్మహత్య చేసుకుంటే విషయం సందర్భం ఇంతవరకు కనీసం అతిగతి లేదు। మందిరంలో నడి రోడ్డు మీద మహిళా అడ్వకేట్ ను మర్డర్ చేస్తే కూడా కనీసం దాని మీద స్పందించిన దాఖలాలు లేవు। మల్లక్పేటలో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు లేవు, వికారాబాద్ లో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు లేవు, ఇలా నల్గొండలో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు లేవు, వరంగల్ లో నిజామాబాద్ లో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు, ఎక్కడ మహిళల మీద ఏ అఘాత్యం జరిగినా కూడా కనీసం ముఖ్యమంత్రి గాని ఈ మంత్రులు గాని భారతీయ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గాని స్పందించే స్థితిలో లేదంటే ఇవాళ మహిళల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చులకన బాగుందో ఒక్కసారి మనం ఆలోచించే అవసరం ఉంది। భారతీయ జనతా పార్టీ గత నుంచి ఆరోపిస్తూ ఉన్నది ఈ భారతీయ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మహిళా వ్యతిరేకి ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత గాలి కొలేసింది, ఇప్పుడు మాత్రం కేసీఆర్ బిడ్డను సేవ్ చేయడానికి అధికార యంత్రాంగం పనిచేసి మహిళల యొక్క ప్రాణాలను వాళ్ళ కనీసం వాళ్ళ రక్షించడంలో పూర్తిగా వాళ్ళ ప్రాణాలను గాలి కొలేసింది తప్ప ఇలా కేవలం మనకు కావాల్సింది కేసీఆర్ బిడ్డను ఈ మద్యం కో నుంచి ఏ విధంగా సేవ్ చేయాలని పాలిస్తుంది తప్ప ఈ మహిళలను ఏ విధంగా సేవ్ చేయాలని చెప్పి ఆలోచనతోని ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు। ఏ రోజు చూసినా కూడా ఏ రోజుకో పూటకో అఘాయిత్యం, రోజుకో రేపు, గంటకో మర్డర్ అవుతుంది తప్ప ఇలా కనీసం వీళ్ళ ప్రాణాల రక్షణ లేని పరిస్థితులు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యమే। ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలే, ఎక్కడో కర్ణాటకలో హిజబ్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు, కనీసం ఇక్కడ ఒక డాక్టర్ హత్య జరిగింది అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, కనీసం దాని గురించి ఇంతవరకు మాట్లాడే సందర్భం లేవు, మాట్లాడేది అవకాశం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందిస్తారంటే ఒక్కసారి వాస్తవ విషయాలు మనం ఆలోచించాల్సి వస్తుంది।